ఏమైంది ఎందుకు అలర్చా విష్ణు సావిత్రిలో చాలా మార్పు కనిపిస్తుందండి తల్ల నాకు పాత సావిత్రి కనిపిస్తుంది నిజమా పోర్లే బాబు మనకి అంతకన్నా కావాల్సిందే ఉంది అవును వెళ్ళాక ఒక ఫోన్ కూడా చేయలేదేంటి బాబు అలా ఉండాలనే కదా బయటికి వచ్చాం నువ్వు అలాగే ఉండు సరే కానివ్వు స్టాచ్యూ విశ్వా ఈ స్టాచ్యూ గేమ్ బాగుంది కదా నీకు బాగుందంటే నాకు బాగున్నట్టే కదా పద వెళ్దాం ఆ నువ్వు పద నేను వచ్చేస్తాను అదేంటి మళ్ళీ నీకు సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాను నువ్వు పద నేను వస్తాను సరే త్వరగా వచ్చేయ్ ఎక్కడ దాచిపెట్టాలి అరే ఈ పట్టి ఎక్కడ పడిపోయింది ఉదయం కూడా ఉందే విశ్వ వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాత చూద్దాం దారిలో ఏమైనా పడిపోయిందేమో చిన్న పని మీద వెళ్ళండి ఆకలి చంపేస్తుంది త్వరగా ఆర్డర్ చేయి నువ్వేగా లేట్ చేసావ్ నే లేట్ చేయడానికి కారణం ఉందిలే నువ్వు ఆర్డర్ చేయి ఆల్్రెడీ ఆర్డర్ చేసేసాను అవునా నువ్వు వచ్చేసరికి వాడు తెచ్చేసరికి సరిపోతుందిలే అనుకున్నాను అదే జరిగింది ఏంటి ఇక్కడ కూడా విడేనా రిసార్ట్ మొత్తానికి విడేనట సర్లే ఆకలేస్తుంది అదేంటి నీకు ఆర్డర్ ఇవ్వలేదు నువ్వు తినవా మనిద్దరికనే ఆర్డర్ ఇచ్చాను మనిద్దరికి ఇంతేనా ఇవి నాకే సరిపోవు
ఇంకా ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటో విశ్వ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బాగా ఆకలేస్తుంది. సరే, నీకు కావాల్సినంత తిను. హలో, ఇలా రా. చెప్పండి అయ్యా. ఇంకా మీ దగ్గర ఏమేం టిఫిన్స్ ఉన్నాయో అన్ని తీసుకొని రా. అట్టాగేనండి. అదేంటి విశ్వ, ఉన్నవన్నీ తీసుకురమ్మంటున్నావు? మరీ అంత తిండిపోతులా కనిపిస్తున్నానా? బాగా ఆకలిగా ఉందన్నావు కదా. మరీ అన్ని ఆర్డర్ చేస్తే నేనేదో తిండిపోతుని అనుకుంటారు. సరైతే క్యాన్సిల్ చేస్తాను. వద్దు అంటే వద్దు అని కాదు, ఓకే సార్ అన్నొద్దు. వన్ బై వన్ తీసుకురమ్మను. అలాగే చెప్తాలే, నువ్వు తిను. ఏంటి, నువ్వు తినవా? నీకు ఆర్డర్ చేయి. అలాగే. హలో, ఇలా రా. చెప్పండి. నాకు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా. అట్టాగేనండి. త్వరగా తీసుకురా, ఇందాకటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నేను తింటూ తను తినకపోతే బాగుండదు కదా. వెళ్ళండి. అట్టాగేనండి. ఇందాక నాకేదో సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాను అన్నావు కదా, ఏంటా సర్ప్రైజ్? అది గదిలో నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. గదిలో వెయిట్ చేస్తుందా, ఏంటది? సర్ప్రైజ్ ని సర్ప్రైజ్ లాగే చూపించాలి, తొందర ఎందుకు? ఇక్కడ నువ్వు నాకు ఇచ్చే సర్ప్రైజ్ ఏముంటుంది? అది ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఏంటి సావిత్రి, అది టెన్షన్ పెట్టకుండా చెప్పొచ్చుగా. ముందే చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? రూమ్ కి వెళ్లే వరకు వెయిట్ చేయండి సార్. అదండి. వెతకాల్సిన అవసరం లేదు, నేనే చూపిస్తాను కదా. కళ్ళు మూసుకో. ఓహో, కండిషన్స్ ఎక్కువైపోతున్నాయి. లేదంటే థ్రిల్ ఉండదు కదా. కళ్ళు మూసుకో. సరే సరే సరే. ఇప్పుడు కళ్ళు తెరు. ఎలా ఉంది నా సర్ప్రైజ్? అసలేం బాలేదు. నిన్ను ఇలా ఊహించుకోలేదు. నన్ను ఊహించుకోవడం ఏంటి? మరి ఇక్కడున్నది ఎవరు? ఎవరుంటారు? నువ్వు? అందమైన నీ మొహానికి బొట్టే అందం, అది లేకుండా ఏంటిది? ఒక నిమిషం ఆగు. ఇప్పుడు బాగుంది. ఏంటి,
బాలేదంటే ఫీల్ అయ్యావా? లేదు విశ్వ, నేను గెయించింది నీ బొమ్మ. ఇందులో నా బొమ్మ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నా బొమ్మ గీస్తే నీ బొమ్మ రావడం ఏంటి? నిజం విశ్వ, ఇందాక నేను ఆగింది నిన్ను ఆగమంది నీ బొమ్మ గీయించడానికే. నా బొమ్మ గీయమంటే పొరపాటున నీ బొమ్మ గీశారేమో. లేదు విశ్వ, నీ బొమ్మ గీశాక నేను చూసే జాగ్రత్తగా తెచ్చి రూమ్ లో దాచిపెట్టాను. నువ్వే తెచ్చి రూమ్ లో దాచిపెడితే తాళం వేసిన గదిలోకొచ్చి ఎవరు మారుస్తారు చెప్పు? నువ్వేదో పొరపాటు పడినట్టున్నా. లేదు విశ్వ, నీ బొమ్మ గీయించింది నేను, కళ్ళార చూసింది నేను, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని గదిలో దాచిపెట్టింది నేను. ఓకే సావిత్రి, అవన్నీ నిజమే అయితే బొమ్మ ఎలా మారింది, ఎవరు మారుస్తారు చెప్పు? నువ్వు నా మాట నమ్మడం లేదు కదూ. నీ బొమ్మ గీసిన వ్యక్తి బయటే ఉన్నాడు, రా అతనితోనే చెప్పిస్తాను. అదిగో అతనే, రా. మీరు గీసింది మా విశ్వ బొమ్మే కదా, మరి నా బొమ్మ ఎలా వచ్చింది చెప్పండి. మీరు గీసింది విశ్వ బొమ్మే కదా. సమాధానం చెప్పమంటే సైగలు చేస్తారేంటి? నేను చెప్తుంటే తను నమ్మటం లేదు. బొమ్మ గీసింది మీరే కదా, మీరే చెప్పండి. అదేంటండి ఆయన మాట్లాడమంటారు? బొమ్మ గీసింది తనే కాబట్టి తనకి తెలుసు, అదే చెప్పమంటున్నాను. చెప్పడానికి పాపం అతనికి మాటలు రావు కదండి. ఆయనకి మాటలు రాకపోవడమేంటి? నాతో మాట్లాడాడు, పెయింట్ వేశాక డబ్బులు ఎంత ఇవ్వాలి అంటే మీ సంతోషం కొద్ది తోచింది ఇమ్మన్నాడు. లేదు విశ్వ, ఇతనికి మాటలు వచ్చు, అబద్ధం చెప్తున్నాడు. సర్లే సావిత్రి, మనం వెళ్దాం పద. ఏంటి విశ్వ వెళ్దాం అంటున్నావు? అంటే నా మాటల్ని నువ్వు నమ్మడం లేదా? అయ్యో, నేను చెప్పేది నిజం విశ్వ, నాకంటే ముందే బొమ్మ గీయించుకున్న అతనితో మాట్లాడాడు. అదిగో అతనే, రా చెప్పిస్తాను. ఏమండి, ఇందాక మీకు పెయింటింగ్ వేసినప్పుడు అతను మీతో మాట్లాడాడు కదా, ఇప్పుడు చూడండి మాటలు రావని అబద్ధం చెప్తున్నాడు. అందులో అబద్ధం ఏముందండి, నిజంగా అతనికి మాటలు రావు. ఏంటండి మీరు అలాగే అంటారు, మీతో మాట్లాడాడు కదండి. అతను నాతో మాట్లాడటం ఏంటండి, భోగ వ్యక్తి అసలు ఎలా మాట్లాడతాడు? సరేలే విశ్వ, నేను పొరపాటు పడ్డాను, వెళ్దాం పద.
లేని ప్లేస్లో పిలిచే దమ్ములో కూడా మజా ఉంటుంది చేట. ఆ విశ్వగాడు బాగానే ప్లాన్ చేశాడు. ఎంత మంచి లొకేషన్కి దాన్ని తీసుకొస్తే అది ఈ ప్రశాంతతలో అన్ని మర్చిపోదు. మర్చిపోకూడదనేగా, మన ప్లాన్ మనం వేశాం. మరి భయానికి దూరంగా దాన్ని ఎలా ఉండనిస్తానో చేట. అది పిచ్చిదని అందరూ ఐఎస్ఐ మార్క్ వేసే టైంలో అలాంటిది ఏమీ లేదని వీడి సర్టిఫికేట్ ఇస్తే ఎలా? కథ మళ్ళీ మొదటికి రాదు. వాడెక్కడ? రేయ్ అడవి, చెప్పండి అయ్యా. దండాలయ్యా, దండాలండి. ఎరా, చెప్పింది చెప్పినట్టు చేశావా? చేశానండి. తేడా వస్తే వీడు ఉండడం, ఆ భయం వాడికి కూడా ఉందిలే జీవా. వాళ్ళడుగు పెట్టే ప్రతి చోటు మన కంట్రోల్లో ఉండాలి. వాళ్ళ చుట్టూ తిరిగే ప్రతి వాడు మనవాడే కావాలి. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలాగే జరుగుతుంది. మనం ఏం చెప్తే చేయటానికి కదా వీణ్ణి పెట్టుకుంది. వెళ్ళి చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అలాగే అయ్యా, ఉంటానండి. అసలు ఈ గోలంత ఎందుకు జీవా? ఇలాగూ ఇద్దరే ఉన్నారు, వాణ్ణి వేసేసి సావిత్రిని తీసుకెళ్తే సరిపోతుందిగా. అలా తీసుకెళ్తే ఎలా చేట? ఎవడు తీసుకొచ్చాడో వాడే కేరళ తీసుకొస్తాడు. వాడెందుకు తీసుకొస్తాడు జీవా? తీసుకొస్తాడు చేట, నా స్కెచ్ అలాంటిది. అది పిచ్చిదన్న నమ్మకం అందరికీ వచ్చింది. ఆ విశ్వగాడికి కూడా వచ్చింది కాబట్టే దాన్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా వాళ్ల నమ్మకాన్ని నిజం చేయగలిగితే సావిత్రి విషయంలో అడుగడుగునా అడ్డుపడిన వాడే పద్ధతిగా దాన్ని తెచ్చి కేరళలో మన చేతిలో పెడతాడు. జరుగుతుందంట వాజీవా? జరగబోయేదదే. నే చేసే పనే అది. వచ్చిన గెస్టులందరూ ఈ బొమ్మలు గీస్తుంటారు. చెప్పడానికి పాపం అతనికి మాటలు రావు కదండి. అతను నాతో మాట్లాడటం ఏంటండి? మోగ వ్యక్తి అసలు ఎలా మాట్లాడతాడు? అతను నాతో మాట్లాడాడు కదా, అతనికి మాటలు రావని అందరూ అబద్ధం చెప్తున్నారేంటి? గదిలో నేను పెట్టిన ఆ బొమ్మ ఎలా మారింది? విశ్వ బొమ్మ బదులు నా బొమ్మ ఎలా వచ్చింది? ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదే. ఏంటి సావిత్రి, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేదో పొరపాటున జరుగుంటుందని నువ్వే అన్నావుగా, వదిలేసి. ప్రతి దాని గురించి అలా ఎక్కువగా ఆలోచిస్తే ఎలా? లేదు విశ్వ, నేను దాని గురించి ఆలోచించడం లేదు. దేని గురించైనా అంత ఆలోచన పనికిరాదు. ఎందుకు? నీకు నువ్వే ఒత్తిడి పెంచుకుంటున్నావు. ఇలా గదిలోనే కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. బయట వాతావరణం చాలా బాగుంది, వెళ్దాం పద. దీనికి కూడా ఆలోచించాలా? పద పద. ఏంటి చప్పుడు రావడం లేదు? ఏ చప్పుడు?
నడుస్తుంటే వినిపించే గజ్జల చప్పుడు. ఓ అదా, అది అది అది. ఏంటి తీసేసావా? నీతో పాటు నీ గజ్జల చప్పుడు నాకు అలవాటైపోయింది. ఆ శబ్దం కూడా నాతో మాట్లాడినట్లే ఉంటుంది. ఒక పట్టే మిస్ అయింది విశ్వ. అదేంటి సావిత్రి? రెండు పట్టీలు అక్కడే ఉంటే కనిపించట్లేదంటావేంటి? ఇది నాదే. కనిపించింది మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను పెట్టింది ఒక్కటే, ఇప్పుడు రెండు ఉన్నాయంటే ఈ గదిలోకి ఎవరో వచ్చారు.